హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు జానంపేట ఆర్టీఓ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ని చూపించబోతున్నాను ఎవరైతే ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ని పాస్ అవుతారో మీన్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఈ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు ఫస్ట్ మనం ఈ ట్రాక్ని చూద్దాం చాలామంది ఈ ట్రాక్ని ముందుగా చూడకుండా డ్రైవింగ్ టెస్ట్కి వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు అదే మీరు ఈ వీడియోని కనుక ఫుల్గా చూస్తే డ్రైవింగ్ టెస్ట్ ఈజీగా పాస్ అవ్వచ్చు పర్మిషన్ లేకుండా అయితే ఈ ట్రాక్లోకి ఎలా చేయరు సో నేను పర్మిషన్ తీసుకొని ఈ వీడియో చూపిస్తున్నాను మీకు టూ వీలర్స్ ట్రాక్ లెఫ్ట్ సైడ్లో ఉంది ఫోర్ వీలర్స్ ట్రాక్ రైట్ సైడ్లో ఉంది సో ఈ ట్రాక్కి పక్కనే ఒక మ్యాప్ పెట్టారు ఇది ఏంటంటే ఫోర్ వీలర్స్ సంబంధించింది సో ఈ వెహికల్స్ అన్నీ ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి మనమైతే ఇప్పుడు ట్రాక్లోకి వెళ్దాం ఇక్కడ మనకి టూ వేస్ కనిపిస్తున్నాయి కదా మనం లెఫ్ట్ సైడ్ ఉన్న వేలోకి వెళ్ళాలి ఇక్కడ బోర్డు ఉంది కదా టు మోటార్ సైకిల్ అని అండ్ వైట్ కలర్ ఆరో మార్క్ కూడా చూపిస్తుంది మనం లెఫ్ట్ సైడ్లో నుంచే వెళ్ళాలని రైట్ ఉన్న వే ఏంటంటే మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఆ వేలో నుంచి వస్తాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో టూ వీలర్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఎలా ఉంటుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కమెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను అది కూడా ఒకసారి చెక్ చేయండి సో ఇప్పుడు మనమైతే ట్రాక్లోకి ఎంటర్ అయ్యాము ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది ఏంటంటే ఎయిట్ ట్రాక్ అనమాట ఎయిట్ ట్రాక్కి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి రైట్ సైడ్ నుంచి రావాలి కార్ డ్రైవింగ్ టెస్ట్కి వచ్చేవాళ్ళు ఎంత చిన్న కార్ తీసుకొచ్చుకుంటే అంత బెటర్ ఎందుకంటే టర్నింగ్స్ దగ్గర ఈజీగా తిరగడానికి వీలుంటుంది జస్ట్ టెస్ట్ పాస్ అవ్వడానికి కాబట్టి బయట లర్నింగ్ వెహికల్స్ ఉంటాయి కదా అవి తెచ్చుకుంటే ఈజీగా ఉంటుంది మీకు అండ్ మీ ఓన్ వెహికల్స్ తెచ్చుకున్న నో ప్రాబ్లం పెద్ద కార్ ఎందుకు వద్దంటున్నానంటే టర్నింగ్స్ దగ్గర ఎక్కువ ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారు మీరు అండ్ స్క్రాచెస్ ఏమన్నా పడతాయేమో అని కొంచెం టెన్షన్గా కూడా ఉంటుంది సో సిగ్నల్స్ యూజ్ చేస్తూ కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తే ఈజీగా అండ్ సేఫ్గా బయటికి వెళ్ళిపోవచ్చు మనం ట్రాక్లో నుంచి ఇప్పుడు మనం ఎయిట్ ట్రాక్ అయితే కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ ట్రాక్లో కలవడానికి ఈ వైట్ కలర్ యారో మార్క్స్ని ఫాలో అయితే సరిపోతుంది ఇవి లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాయి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ లెఫ్ట్ సిగ్నల్ యూస్ చేయాలి మళ్ళీ లెఫ్ట్ చూపిస్తుంది ఇలా స్ట్రైట్గా అక్కడ వరకు వెళ్ళిన తర్వాత బ్యాక్ గేర్ వేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేయాలి వెనక్కి పక్క చూపిస్తుంది కదా ఆరో మార్క్ ఇక్కడ టర్నింగ్ తిరగడానికి కుదరదు సో అలా వెనక్కి వచ్చేయాలి మళ్ళీ కార్లో మనం రివర్స్ గేర్తో ఎలా అయితే వెనక్కి వస్తామో ఆ విధంగానే నేను మీకు చూపిస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫాలో అవ్వండి సో ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ బ్యాక్ వచ్చాను ఇక్కడ మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాలి అగైన్ రైట్ సైడ్ తిరిగాను ఇక్కడ యారమార్క్ చూపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్కి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి ఇక్కడ మనం హెచ్ ట్రాక్లోకి ఎంటర్ అయ్యాము సో మనం ఎయిట్ ట్రాక్ అయితే ఒకటి కంప్లీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ హెచ్ ట్రాక్ అనమాట సో ఇక్కడ మళ్ళీ బ్యాక్ సైడ్కి రావాలి టూ వీలర్స్ లాగానే ఫోర్ వీలర్స్లో కూడా ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ని పాస్ అయిన తర్వాత స్లాట్ బుక్ చేసుకుని డ్రైవింగ్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ టైం డ్రైవింగ్ టెస్ట్ కనుక ఫెయిల్ అయిపోయినట్టయితే సెకండ్ టైం మళ్ళీ ఫైన్ పే చేసి స్లాట్ బుక్ చేసుకుని వన్ వీక్ తర్వాత మళ్ళీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఈ బ్యాక్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాలి తర్వాత రైట్ సైడ్ తిరగాలి ఇన్ కేస్ సెకండ్ డ్రైవింగ్ టెస్ట్లో కూడా ఫెయిల్ అయిపోయినట్టయితే ఫైన్ పే చేసి స్లాట్ బుక్ చేసుకుని ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అండ్ థర్డ్ టైం డ్రైవింగ్ టెస్ట్ కూడా పాస్ అవ్వకపోతే సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అది రాసిన తర్వాత పాస్ అయ్యాక స్లాట్ బుక్ చేసుకుని మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ ఎడ్జ్ వరకు వెళ్ళాలి మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా కూల్గా చేయాల్సి ఉంటుంది కొంచెం స్పీడ్ అయినా కూడా కార్ డ్యామేజ్ అయిపోతుంది సో మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాలి ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనం ఆల్రెడీ హెడ్ స్ట్రాక్ వేసాం కాబట్టి ఇంకొంచెం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరగాలి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి ఈ ట్రాక్ అర్థమవుతుంది రివర్స్ గేర్ ఎప్పుడు వేయాలి ఏ సిగ్నల్ ఎక్కడ యూజ్ చేయాలి అండ్ ఏ టర్నింగ్ ఎలా తిరగాలో కూడా ఇక్కడ క్లారిటీగా చూపించాను ఇక్కడ లెఫ్ట్ సిగ్నల్ యూజ్ చేసి లెఫ్ట్ టర్న్ రైట్ సిగ్నల్ యూజ్ చేసి రైట్ టర్న్ తీసుకోవాలి నేను స్టార్టింగ్లో మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఆ వేలో నుంచి వస్తాము అని రైట్ సైడ్ వే ఒకటి చూపించాను కదా సో ఆ వే ఇదనమాట అక్కడ టూ షెడ్స్ కనిపిస్తున్నాయి కదా ఒకటి వెయిటింగ్ హాల్ అండ్ ఇంకోటి ఆఫీసర్ కూర్చుని మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనం ఎంత బాగా డ్రైవ్ చేస్తే మన సిగ్నల్స్ ఎలా యూజ్ చేస్తే మేము అన్నిటి బట్టి పాస్ ఆఫ్ ఎయిలా అనే రిజల్ట్ ఇస్తారు మనం కార్ పక్కన పెట్టేసి మళ్ళీ వచ్చి ఆయన మీట్ అయినట్టయితే మనం రిజల్ట్ చెప్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో